వైఎస్ విజయమ్మ రాసిన లేఖపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి స్పందించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో సిట్ వేసి విచారణ జరిపామని, కానీ ముఖ్యమంత్రిగా జగన్ అధికారంలోకి రాగానే సిట్ ను కూడా మార్చేశారని అన్నారు. దోషులను కాపాడే ప్రయత్నంలోనే జగన్ ఈ పని చేశారంటూ ఆరోపించారు. ఈ విషయం కూడా సునీత ప్రస్తావించారని పట్టాభి అన్నారు. సంఘటన జరిగినటువంటి కొద్ది గంటల్లోనే ఒక సిట్ను ఏర్పాటు చేశాం. ఆ రోజున ఆ విధంగా పారదర్శకంగా ఎంక్వైరీ జరగాలని చెప్పి ఒక అడిషనల్ డీజీ స్థాయి అధికారిని మేము ఏర్పాటు చేస్తే మీ జగన్ బాబు, మీ కిలాడి బాబు ఏం చేశాడమ్మా విజయమ్మ గారు? ముఖ్యమంత్రి అయిన తర్వాత అది కూడా రాశారు, ఆ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు సునీతమ్మ, మన సునీతమ్మ గారు. పేజీ నంబర్ 18లో ఇట్ ఈస్ రెస్పెక్ట్ఫుల్లీ సబ్మిటెడ్ వితిన్ 14 డేస్ of taking over as Chief Minister, Y.S. Jagan Mohan Reddy and DGP Shri Gautam Sawang had reconstituted the SIT. నీ కుమారుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి 14 రోజుల్లోనే ఉన్నటువంటి సిట్ని మార్చేశాడని చెప్పారమ్మా సునీతమ్మ గారు. పేజీ నంబర్ 18 పారాగ్రాఫ్ నంబర్ 11లో ఇవేమి మీకు కనపడవా? ఎందుకు మార్చాల్సి వచ్చింది సిట్ని? ఏ నీ కుమారుడికి ముఖ్యమంత్రి అయిన తర్వాత చేయటానికి వేరే పనులు ఏం కనపడలేదా? దోషుల్ని కాపాడటం కోసం ఇవాళ వివేకానంద రెడ్డి గారిని హత్య చేసినటువంటి వారిని దోషుల్ని కాపాడే ప్రయత్నంలో ముఖ్యమంత్రి అయినటువంటి మొదటి 2 వారాల్లోనే సిట్ను మార్చేస్తారా? మార్చి ఏం చేశాడు మీ నీ కుమారుడు, నీ జగన్ బాబు? ది ఫస్ట్ సిట్ వాజ్ డైల్యూటెడ్ బై అపాయింటింగ్ ఏ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అంటే అడిషనల్ డీజీ స్థాయి ఉన్నటువంటి